దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథం 17వ కీర్తన 15వ వచనం. ఆయన స్వరూప దర్శనముతో మీ ఆశను తీర్చుకొందురు గాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమా, ఆయన స్వరూప దర్శనం లేక ఆయన ముఖ దర్శనం చూడాలని ఆశగా ఉందా? అలాంటి ఆశగల మీరు ఆయన స్వరూప దర్శనంతో, ఆయన ముఖ దర్శనంతో మీ ఆశ తీర్చుకొనబోతున్నారు. మీరు నిశ్చయంగా మీ ఆశను తీర్చబోతున్నాడు. బైబిల్ గ్రంథంలో ఆయన స్వరూప దర్శనం చూసిన వారి జీవితాలు పునీతమైపోయినాయి. మనకి యాకోబు తెలుసు. యాకోబు ఆయన అన్న చంపేస్తాడేమన్న భయంతో మోకరిల్లి అడవిలో ప్రార్థన చేస్తున్నాడు. ఒంటరివాడిగా మిగిలిపోయి తన భార్యల్ని, తన పిల్లల్ని, తన దాసదాసీల్ని అందరినీ ఎబ్బేకు అనే రేవు పంపించేసి ఒంటరివాడిగా మిగిలిపోయి దేవుని పాదాల దగ్గర పెనుగులాడుతున్నాడు. ఆ రాత్రి దేవుడు దిగివచ్చి ఆయన స్వరూప దర్శనం చూపించాడు. ఎప్పుడైతే దేవుని స్వరూప దర్శనం యాకోబుకు దొరికిందో అతడు అదృష్టవంతుడైపోయాడు. అప్పటి వరకు యాకోబుగా పిలువబడిన అతగాడు ఆ తెల్లవారుజాముకి అతని పేరు ఇజ్రాయేలుగా మార్చి అదృష్టవంతునిగా చేసేశాడు. ఆ ఇజ్రాయేలు గురించి మోషే మాట్లాడుతూ అంటాడు, బా ఇజ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పదయ్యా, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడున్నాడయ్యా. నిజంగా ఆ ఇజ్రాయేలుగా మారిన అతని జీవితంలో ఆ రోజు నుండి అతనికి, అతని పిల్లలకు, పిల్లల పిల్లలకు, ఆ వంశంలో పుట్టిన వారి అందరికీ ఒక స్పెషల్గా, ఒక స్పెషల్ ప్యాకేజ్ దేవుడు వారికి ఇచ్చి ప్రపంచంలో వారిని కాపాడినట్లుగా, వారి జీవితంలో అద్భుతాలు చేసినట్లుగా మరి ఎవరి జీవితంలో జరగలేదంటే అతిశయోక్తి కాదు. అన్ని అద్భుతాలు ఆ సంతానంలో, వారందరి జీవితాల్లో ప్రభు జరిగించాడు. అలా చేయటానికి గల కారణం వారి తండ్రి ఆయన ముఖదర్శనం చూచాడు. యాకోబు దేవుని ముఖదర్శనం ఆయన చరిత్రనే మార్చేసింది. ఈ తెల్లవారుజామున దేవుని పాదాల దగ్గర గడుపుతున్న ప్రియ దైవ జనాంగమా, మీరు కూడా ఆయన ముఖదర్శనం చూడబోతున్నారు. ఆయన స్వరూప దర్శనంతో మీ ఆశ తీరబోతుంది. ఆయన స్వరూప దర్శనం, ముఖదర్శనం మీకు కనపడిందో మీ దశ మారిపోబోతుంది. మీ భయంకరమైన పరిస్థితి అదృష్టకరంగా మారిపోతుంది. సమస్యలకు పరిష్కారం, మీ అశాంతి శాంతిగా, మీ శాపం ఆశీర్వాదకరంగా, మీ చీకటి వెలుగుగా, చేదైన మీ జీవితాలు మధురంగా, ఆశ్చర్య కార్యాలు మీ జీవితాల్లో జరగబోతున్నాయి. ఆయన ముఖ దర్శనం చూడటం అది ఎంత భాగ్యం, ఆయన స్వరూప దర్శనం అది ఎంత గొప్ప భాగ్యం. దావీదు భక్తుడు 63వ కీర్తనలో దావీదు భక్తుడు ఒక ప్రార్థన చేస్తాడు. అదేంటంటే, దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుతాను. ఎందుకంటే నీ బలాన్ని, నీ ప్రభావాన్ని చూడాలని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెడుతున్నానయ్యా. నీళ్లు లేక ఎండిపోయిన దేశంలో ప్రాణులు ఎలాగైతే నీటి కోసం తహతహలాడతాయో అయ్యా, నిన్ను చూడాలని, నిన్ను చూడాలని ఆశతో నా శరీరం కృషించిపోతుందయ్యా, తహతహలాడుతుందయ్యా. వా, దేవుని మీద ఎంత ఆశ, దేవుణ్ణి ముఖదర్శనం చూడాలని ఎంత ఆశ. ఆయన 27వ కీర్తనలో కూడా ఒక చక్కని మాట అంటాడు. 4వ వచనంలో, యెహోవా యొక్క ఒక్క వరం అడిగాను, దాన్నే నేను వెతుకుతున్నాను. అదేంటంటే, యెహోవా ప్రసన్నతను చూడాలి, ఆయన ఆలయంలో ధ్యానించాలి, ఆయన ప్రసన్నతను చూడాలి. బా, ఏమి ఆశ అండి.
దేవుని ప్రసన్నత చూడాలి, ఆయన ప్రత్యక్షతను చూడాలి, ఆయన వెలుగును చూడాలి. నిజంగా ఆయన మోకరిల్లి పరిశుద్ధ ఆలయమందు ఎంతో ఆశతో ఆయన బలాన్ని ఆయన ప్రభావాన్ని చూడాలని ఎంత ఆసక్తిగా ఈయన కనిపెడుతున్నాడో, అలా కనిపెడుతున్న ఇతగాని జీవితంలో ఈ 17వ కీర్తనలో 15వ వచనం అంటాడు, నేనైతే నీతి గలవాడనై నీ ముఖదర్శనం చేస్తానయ్యా. ఎందుకంటే తాషిగా అడిగాడు కాబట్టి ఆయన ముఖదర్శనం చేస్తున్నాడు అని అంటాడు. నేను మేల్కొనినప్పుడు నీ స్వరూప దర్శనంతో నా ఆశ తీర్చుకుంటానయ్యా. అంటే లేవగానే మేల్కొంగానే నీ స్వరూప దర్శనంతో, నిన్ను చూడగానే నీ స్వరూప దర్శనంతో నా ఆశ తీరిపోద్దయ్యా. ఈ రోజున ఆయన ముఖదర్శనం ఆయన స్వరూప దర్శనం చూడాలని మీ ఆశ కూడా తీరబోతుంది. కొరహ కుమారులు వాళ్ళు 84వ కీర్తనలో 2వ వచనంలో వాళ్ళ ఆశను తెలియపరుస్తారు. యెహోవా మందిర ఆవరణను చూడవాలని ప్రాణం ఎంతో ఆశపడిపోతుంది, అది సొమ్మసిల్లిపోతుంది. జీవము గల దేవుని దర్శించటానికి హృదయం నా శరీరం ఆనందంతో కేకలు వేస్తుంది. అది నిజంగా ఆ దేవుణ్ణి ఆయన బలాన్ని ఆయన ప్రభావాన్ని ఆయన ముఖదర్శనాన్ని చూడాలని కౌరవ కుమారులు ఎంత ఆశపడ్డారో, ఎంత ఆశపడిన కౌరవ కుమారులకు ఆ దర్శనం దేవుడు చూపించాడు. అందుకేనేమో 84వ కీర్తన మధురోచనలు అంటారు, సైన్యముల అధిపతి యొక్క యెహోవా బా నీ నివాసాలు ఎంత రమ్యాలయ్యా. అంటే చూచిన వారే కదా చెప్పగలరు ఇలాగా, ఆ ముఖ దర్శనం చూచారు, వారి ఆశ తీరింది, వారి బ్రతుకులో పరిస్థితులన్నీ మారిపోయినాయి. ఆయన్ని ఆయన ప్రభావాన్ని ఆయన బలాన్ని ఆయన ముఖ దర్శనాన్ని ఆయన స్వరూప దర్శనాన్ని చూడాలని ఆశ కలిగి ప్రార్థన చేస్తున్న ప్రియ దైవ జనాంగమ, మీ ఆశ తీరునుగాక. ఆయన ముఖ దర్శనం చూచుట ద్వారా మీ స్థితిగతులు మారిపోనుగాక, మీ శాపం ఆశీర్వాదంగా మారునుగాక. ఇట్టి కార్యాలు ఈ వాగ్దానం వింటున్న ప్రతి జీవితంలో మన మంచి దేవుడు జరిగించునుగాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. మీ ముఖ దర్శనం మీ స్వరూప దర్శనం మా స్థితిగతుల్నే మార్చేస్తుంది. కనుకనే మీ స్వరూప దర్శనం కొరకు ఆశతో కనిపెడుతున్న ప్రతి ఒక్క బిడ్డకు దయచేసి మీ స్వరూప దర్శనం అనుగ్రహించి వారి ఆశను తీర్చమని ఈ కొద్ది మనవులు నజరుడని యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోక తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.